డ్ ఈరోజు దేవుని వాగ్దానము నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకొందును యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒక వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ ఏసయ్య మనకు తనతో తండ్రి అయిన దేవునితో గల సంబంధాన్ని నొక్కి చెబుతున్నాడు ఇది ప్రేమ సంబంధం మన విధేయత మూలముగా మనము తనను తాను స్పష్టంగా వెల్లడిపరుచుకోవడం ద్వారా దేవుడు ఈ సంబంధమును కనపరుస్తున్నాము దీన్ని అనుభవించిన వారికే ఇదేంటో తెలుస్తుంది ఆయన పట్ల ప్రేమ విధేయత చూపే పిల్లలంటే దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథలనుగా విడవను మీ ఎద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని ప్రియులారా ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతి మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము మీరు లాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమును స్థిరపరచునుగాక అని సహోదరి సహోదరులారా మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము గలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలిగను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ధైర్యముతో నీ కృపాసనమున వద్దకు చేరుటకు కృపచూపమని ఎల్లవేళలా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్